వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. గెస్ట్ ఆఫ్ ది వీక్ కి స్వాగతం. మనతో పాటు మురళీ గారు ఉన్నారు, మైండ్ ట్రైనర్. ఈ రోజులు పరీక్షాకాలం, పరీక్షాకాలం ప్రతి పిల్లల్లో టెన్షన్, అలాగే తల్లిదండ్రుల టెన్షన్ చాలా ఎక్కువగా ఉంది. ఇవన్నీ టెన్షన్ని అధిగమించి ప్రశాంతంగా పరీక్షలు రాసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం మురళీ గారిని అడిగి తెలుసుకుందాం. మురళీ గారు నమస్కారం, స్టూడియోకి వచ్చినందుకు స్వాగతం అండి మీకు. అండ్ యాక్చువల్గా మనం ఈ రోజుల్లో టోటలీ ఎగ్జామినేషన్ టైం రన్ అవుతుంది, ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జామినేషన్, అలాగే ముఖ్యంగా పిల్లలకే కాకుండా తల్లిదండ్రులకు కూడా ఇది ఎగ్జామినేషన్ టైం. అండ్ అధికంగా మనం ఆలోచిస్తే ఎగ్జామినేషన్ అనగానే ఒక జనరల్గా ఒకటి స్ట్రెస్ అండ్ టెన్షన్ని ఫీల్ చేస్తుంటాం. నార్మల్గా ఆ స్ట్రెస్ అండ్ టెన్షన్ని నార్మల్ వేస్లోని దూరం చేసుకోవాలంటే ఎలాగ? అసలు ముందు మనం అర్థం అడగాల్సిన ప్రశ్న, టెన్షన్ ఎందుకు వస్తుంది? టెన్షన్ ఎప్పుడు వస్తుంది అంటే, మనం ఏదైనా ఊహించింది జరిగినప్పుడు, ఏదైనా అనుకోకుండా సంఘటన జరిగినప్పుడు మాత్రమే జరుగుతుంది అన్న భావన కలిగినా సరే టెన్షన్ అనేది వస్తుంది. నెగిటివ్ థింకింగ్ అని కాదు, ఒక యాక్సిడెంటల్ లాగా ఏదైనా జరిగింది, నేను అనుకోని సంఘటన నేను ఎదుర్కోవాల్సి వచ్చింది, అలాంటప్పుడు టెన్షన్ రావడంలో అర్థం ఉంటుంది. కానీ పరీక్షలప్పుడు టెన్షన్ ఉండడంలో అర్థం లేదు. పరీక్షలప్పుడు టెన్షన్ ఎందుకు వస్తుంది అని విద్యార్థుల్ని కలిసి అడిగినప్పుడు ఏమంటారు అంటే, మార్కులు తక్కువ వస్తాయేమో, ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానేమో, ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ వస్తాయేమో, ఇలాంటి డౌట్లన్నీ వాళ్ళకు వస్తుంటాయి, అందుకోసమే టెన్షన్ ఫీల్ అవుతుంటారు. అయితే ఎగ్జామినేషన్ రాసిన తర్వాత రిజల్ట్ అనేది ఏంటో మనకి ముందుగానే తెలిసిపోతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముందుగానే ఎలా తెలుస్తుంది అంటారా, పరీక్ష రాసిన తర్వాత రిజల్ట్ రెండే ఉంటాయి, ఒకటి పాస్ కావడము, రెండోది ఫెయిల్ కావడము. ఈ రెండింటిలో పాస్ ఎప్పుడవుతాము, ఎగ్జామ్ బాగా రాస్తే పాస్ అవుతాము, ఫెయిల్ ఎప్పుడవుతాము, ఎగ్జామ్ బాగా రాయకపోతే ఫెయిల్ అవుతాము. సో మనం బాగా రాసామా లేదా అన్న సంగతి మనకు తెలిసిన తర్వాత కూడా టెన్షన్ పడడం అనేది అర్థం లేదు. టెన్షన్ ఎప్పుడు పడాలి? ఒకవేళ నేను బాగా రాయకుండా ఫస్ట్ క్లాస్ వస్తుందేమో అని టెన్షనా? సరే మనం రాసిన తర్వాత మనకు మార్కులు రావేమో అనే టెన్షనా? ఇది కూడా కాదు. ఇంకోటి ఏంటి అంటే, పరీక్షలో ఏమొస్తుందో అన్న భయంతో కూడా టెన్షన్ ఉంటుంది. పరీక్షల్లో మనం మాకు ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ వస్తే మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ సిలబస్ అనుకోండి, ఆ సిలబస్లో నుంచి రాని ప్రశ్నలు అయితే వాటిని తీసేసి మనకి కాంపెన్సేట్ చేస్తారు, మార్క్స్ కలుపుతారు. సో దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా మనం చదువుకున్న దాంట్లో ఏం చదువుకోవాలి అన్న దానికి మన ఎగ్జామినేషన్ ప్రస్తుతం ఉన్నటువంటి సిసిఈ ప్యాటర్న్ తీసుకుంటే ఏమవుతుంది అంటే, ఇది కంటిన్యూస్గా ఎవాల్యుయేషన్ చేస్తూనే ఉంటారు వీళ్ళకి. అంటే ముందు రెండు చాప్టర్స్ ఒక ఎగ్జామినేషను, తర్వాత రెండు చాప్టర్స్ ఇంకొక ఎగ్జామినేషన్, తర్వాత ఈ నాలుగు చాప్టర్స్ కలిపి ఇంకొక అసెస్మెంట్, ఇలా ప్యాటర్న్ అంతా జరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం యూనిట్ టెస్ట్, ఏటీస్, అసైన్మెంట్లని, యూనిట్లని, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ అని, అంటే ఇప్పుడు వాటిని కొంచెం ప్యాటర్న్ మార్చారు కానీ మొత్తానికి పద్ధతి అయితే అదే. సో దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ టెన్షన్ ఎక్కడ వస్తుంది అంటే, ఓవర్ ఎక్స్పెక్టేషన్, అంటే మనము మన కెపాసిటీ కంటే కూడా ఎక్కువ ఊహించుకున్నా సరే టెన్షన్ వస్తుంది. అంటే మురళీ గారు ఒక ప్రశ్న అండి, నా ప్రశ్నకి అంటే, అసలు విద్యార్థుల్లో ఈ టైంలో టెన్షన్ వస్తుందా రాదా? టెన్షన్ అనేది వస్తుంది. ఓకే, టెన్షన్ అనేది ఇంటర్నల్ టెన్షన్, ఎక్స్టర్నల్ టెన్షన్ అని రెండు ఉంటాయి. అంటే ఇంటర్నల్ టెన్షన్ అంటే వీడికి ఆదుర్ద పడిపోతుంటాడు, ఏమవుతుందన్న ఆదుర్ద వీడికి ఉంటుంది. మా పిల్లోడు ఏమవుతాడో, వాడికి పరీక్షలు సరిగ్గా రాస్తాడో లేదో, వాడికి మార్కులు సరిగ్గా వస్తాయో లేదో అనే టెన్షన్ తల్లిదండ్రులకు ఉంటుంది. అట్లాగే మా స్కూలు పేరు నిలబెడతాడో లేదో అనే టెన్షన్ టీచర్లకి ఉంటుంది. సో ఈ ముగ్గురు కలిపి, అంటే వీడికి ఇంటర్నల్గా ఉన్నటువంటి వీడు, తర్వాత పేరెంట్స్, టీచర్లు అందరు కలిపి ప్రెషర్ అనేది వీడి మీద బిల్డప్ చేస్తారు. పాత రోజులు ఎలా ఉండేది అంటే, చదువుకోవడం ఉండేది, టీచర్లకి ఎక్స్పెక్టేషన్ ఉండేది కాదు. ఎందుకంటే ఎవరు చదువుతాడు, ఎవరు చదవరు అన్న విషయం తెలిసేది వాళ్ళకి, టీచర్లకి క్లియర్గా తెలిసేది. అలాగే పేరెంట్స్ కూడా తమ పిల్లల మీద ఒక అభిప్రాయం అనేది ఉండేది, ఆ వీడికి 50% వస్తుంది, 60% వస్తుంది అనేది అభిప్రాయం ఉండేది. ఈ మధ్యన మనం చూస్తున్నాము, 90% వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రుల లోపల సాటిస్ఫాక్షన్ అనేది లేదు. అట్లాగే 95% వచ్చిన తర్వాత కూడా మార్కులు నీకు ఇంకా 2% ఎందుకు రాలేదు, 3% ఎందుకు రాలేదు, రికౌంటింగ్ కూడా పెట్టారు, రీవాల్యుయేషన్ పెడుతున్నారు, రికౌంటింగ్ పెడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, క్వాంటిటీ కాకుండా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూస్తే పిల్లల మీద టెన్షన్ అనేది పడదండి. పిల్లలు కూడా అలాగే చదువుకోవాలి. విద్యార్థులకు నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎన్ని బట్టి కొడుతున్నారు అనేది కాకుండా, మీరు ఎంత విషయం నేర్చుకున్నారు, ఎంత క్వాలిటీని మీరు డెవలప్ చేసుకున్నారు అన్న దాని మీద మీరు ఫోకస్ చేస్తే టెన్షన్ అనేది మీకు 90% దూరం అయిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా టెన్షన్ పడుతుంటే మాకు ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి డైరెక్ట్గా మురళీ గారితో మాట్లాడచ్చు. మురళీ గారు, అంటే మీరు టెన్షన్ను అంటే మూడు రకాలుగా ఉంటుంది, ఒకటి ఇంటర్నల్ టెన్షన్, తర్వాత ఒకటి ఎక్స్టర్నల్ టెన్షన్, టూ ఫ్యాక్టర్స్ టీచర్స్ అండ్ పేరెంట్స్ అంటున్నారు.
అంటే యాక్చువల్గా ఒక స్టూడెంట్ వేలోని ఈ రోజున పరీక్షా సమయంలోని ఎక్కువ శాతం చదువుకోకుండా అంటే ఏదో టైంపాస్ చేసి ఏదో లేకపోతే కొంచెం చదువుకుంటుంటే ఈ రోజుల్లో ఒక రాణించే పరిస్థితి లేదు. ఎడ్యుకేషన్లో కాంపిటీషన్ పెరిగిపోయింది, అలాగే ఉంది. అసలు ముఖ్యంగా పరీక్షల సమయంలోని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి యాజ్ ఎ స్టూడెంట్గా చెప్పండి, టీచర్స్గా అండ్ పేరెంట్స్గా? పేరెంట్స్కి టీచర్స్కి ఒకటే ఒక సలహా అండి, పిల్లల్ని మీరు వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి పెంచమాకండి, అంటే టెన్షన్ పెట్టమాకండి వాళ్ళని. యూ డోంట్ పుష్ దెమ్ టు ఏ కార్నర్. ఒక కార్నర్కి పెట్టినందువల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు చాలా ఒత్తిడి ఫీల్ అయిపోయి కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది. ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలంటే ఏం చేయాలంటే ఒత్తిడిని తీసుకోకూడదు. రెండోది, మీరు విద్యార్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు పరీక్షలో మీరు ఏ పరీక్ష రాస్తున్నా సరే, ఏ పేపర్ తీసుకున్నా సరే, మీకు 99.99% అంటే అక్కడక్కడ ఒకటి రెండు అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ వస్తే రావచ్చు, కానీ 100% కూడా మీకు ఏంటి అంటే మీకు సిలబస్లో ఉన్నటువంటి ప్రశ్నలే వస్తాయి. దాంతోపాటు ఇంతకుముందు పరీక్షల్లో మీ టీచర్లు ఏవైతే మీకు అసెస్మెంట్ టెస్ట్లో కండక్ట్ చేసిన పరీక్ష ప్రశ్నలు ఉన్నాయో అవే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కాకపోతే కొంచెం మార్పు అంటే అడిగే పద్ధతిలో మార్పు ఉండొచ్చు. అంటే మీరు పాఠాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మామూలుగా ఇంతకుముందులాగా 2 ఇయర్స్ నుంచి ఏమవుతుందంటే ఈ మోడల్ పేపర్స్ తర్వాత ఈ వర్క్ బుక్స్ కల్చర్ అనేటువంటిది కొంచెం మన దగ్గర డిసపేర్ అవుతుంది. అది మంచి కోసమే. దాంతో మనం చేయాల్సింది ఏంటంటే పాఠాన్ని అర్థం చేసుకుంటే. మురళి గారు మనకు కాలర్ ఉన్నారండి, హలో, కట్ అయింది, జస్ట్ ప్లీజ్. సో మనకి లెసన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఏ లెసన్ తీసుకున్నా సరే మీకు ఒక 15-20 pages ఉంటాయండి. 15-20 pages మీరు చదవడానికి ఎంత టైం పడుతుంది? ఒక్కో పేజీకి 5 నిమిషాలు పెట్టుకున్నా సరే ఒక 15 pages చదవాలంటే ఒక 75 నిమిషాలు పడుతుంది, అంటే ఒక గంట టైం పడుతుంది. ఈ గంట మీరు ప్రశాంతంగా చదువుకుంటే చెప్తున్నా నేను, ఈ మళ్ళీ ఈ 15-20 pages కూడా మళ్ళీ బొమ్మలు ఉంటాయి, దాని తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, ఇవన్నీ తీసేస్తే ఒక 10 pages ఉంటాయి. అంటే గంటలోపే మీరు ప్రశాంతంగా చదువుకున్నా సరే పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఒక్కొక్క పేజీ చదువుకున్నా సరే గంట లోపల ఒక పాఠాన్ని మీరు పూర్తి చేయగలుగుతారు. అట్లా మీకు 10 పాఠాలు ఉన్నాయనుకోండి, 10 గంటల్లో సిలబస్ అంతా అయిపోతుంది. యాక్చువల్గా దానికి తోడు ఈ పాఠాన్ని టీచర్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, మళ్ళీ దానికి వాళ్ళు క్వశ్చన్స్ ఇవ్వడమో జరుగుతుంది. ప్రక్రియ అంతా ఒక సంవత్సరం జరుగుతుంది, ఈ సంవత్సరం అంతా జరుగుతుంది. సంవత్సరం క్రితం చదువుకున్న దానికి మళ్ళీ ఈ రోజు టెన్షన్ పడడం అనేది, ఈ టెన్షన్ అనేటువంటిది కూడా ఒక రకంగా ఎలా అయిపోయింది అంటే ఒక ఆభరణం లాగా అయిపోయింది అనమాట. అంటే పరీక్షకు ముందు నేను ప్యాడ్ పట్టుకోవాలి, పెన్ను తీసుకోవాలి, హాల్ టికెట్ తీసుకోవాలి, లాగా టెన్షన్ కూడా తీసుకోవాలి అన్న అలవాటు అయిపోయి టెన్షన్ కూడా తీసుకుని వెళ్తున్నారు పిల్లలు. దాంతోపాటు పిల్లలు ఎలా రాస్తున్నారు అనే టెన్షన్ తల్లిదండ్రులు కూడా, వాళ్ళకు కూడా అది ఒక ఆభరణం అయిపోయింది. అలాగే విద్యార్థులు మా స్టూడెంట్స్ ఎగ్జామ్ ఎలా రాస్తారు అనేటువంటిది టీచర్లకి కూడా అదొక ఆభరణం అయిపోయింది. దీన్ని మనం పనికిరాని ఆభరణం అనమాట. దీన్ని మనం తీసి పక్కన పడేసి టీచర్ అంటే మనం కూడా ఎలా ఉండాలంటే లాస్ట్ మినిట్ వరకు చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో చదివితే ఆ ప్రశ్న వస్తుంది అనే గ్యారంటీ లేదు. మీరు లాస్ట్ మినిట్లో చదివింది ఇంతకుముందు చదివిన ప్రశ్న కూడా అయి ఉండొచ్చు. అందుకని లాస్ట్ 1 అవర్, లాస్ట్ 1 డే నేను చెప్పే సలహా ఏంటంటే రిలాక్స్ అయిపోవాలా, ప్రశాంతంగా ఉండాలా, ఎక్కువసేపు నిద్రపోవాలా, తర్వాత వీలున్నంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండాలి, వీలైతే టీవీ పెట్టుకుని 2-3 భక్తి పాటలు చూడాలి, అంటే పనికి మాలిన రాక్ సాంగ్స్ అలాంటివి చూడకుండా కొంచెం మనసుకు ఆహ్లాదకరంగా ఉండేటువంటి 2-3 పాటలు చూడాలి, కాసేపు టీవీ ముందర కూర్చొని లేదంటే ఒక కార్టూన్ షో చూడాలి, చూసి ప్రశాంతంగా నిద్రపోయి పరీక్షకి వెళ్ళి రాయాలి. అంతేకాని లాస్ట్ రోజు కూడా పిల్లలు ఇవి ఈరోజు చూస్తున్నామంటే నైట్ అవుట్ చేసేస్తారు. నైట్ అవుట్ చేస్తే నెక్స్ట్ డేకి హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. హ్యాంగ్ ఓవర్ తోటి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళారనుకోండి, ఎగ్జామినేషన్లో వాళ్ళకి ఆ స్ట్రెస్ అనేటువంటిది నిద్రలేమి వల్ల కూడా స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్ అనేది వాళ్ళు అక్కడ క్యారీ చేస్తారు, సరిగ్గా రాయలేకపోతారు, దానివల్ల కూడా మార్కులు తగ్గుతాయి. అందుకనే ఎగ్జామినేషన్ ముందు రోజు అంతా కూడా రిలాక్సేషన్ టైమే. ఇదంతా కూడా పాతకాలం పద్ధతులు ఇలాగే ఉండేవి. తన్నుల కొద్ది పేజీలు చదివేవాళ్ళు అండి, పుస్తకాలు చదివేసేవాళ్ళు, అయినా సరే రిలాక్స్డ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు పుస్తకాల సైజు తగ్గిపోయింది, తర్వాత చదవాల్సిన సైజు తగ్గిపోయింది, టెన్షన్ మాత్రం ఎక్కువైపోయింది. నా సలహా ఏంటంటే ప్రశాంతంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మంచి తిండి తినండి, మంచి ఆహారం తీసుకోండి, మంచిగా నిద్రపోండి, పరీక్షకు వెళ్ళేటప్పుడు టెన్షన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోండి. టెన్షన్ ఒక్కటి క్యారీ చేయకండి, అవన్నీ క్యారీ చేయండి అని చెప్తున్నారు మురళి గారు. అలాగే మురళి గారు ఇచ్చిన సలహా మేరకు టీవీ ఒక 5-10 నిమిషాలు చూడమన్నారే, కానీ డోంట్ టేక్ ఎనీ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ దిస్ స్పీచ్ అండ్ అడ్వైజ్ ఓన్లీ టు రిలాక్స్ సమ్ టైమ్, లైక్ యూ కెన్ వ్యూ ద టీవీ అండ్ ఆల్ ద థింగ్స్, బికాజ్ స్ట్రెస్ ఈ రోజుల్లో మీరు ముఖ్యమైన ఒక పాయింట్ మనం ఇక్కడ మీరు చెప్పారండి, రాత్రంతా చదివేస్తారు పిల్లలకి మీరు ఆల్మోస్ట్ 12 గంటల వరకు చదివించేసి మళ్ళీ పొద్దున్నే 6 గంటలకి రేపి పిల్లల్ని.
నాలుగున్నరకు లేపేస్తారు. అసలు ఎగ్జామినేషన్ టైంలో ఒక సౌండ్ స్లీప్ ఎన్ని అవర్స్ ఉండాలండి పిల్లడికి? ఖచ్చితంగా 8 అవర్స్ నిద్రపోవాలండి. 8 అవర్స్ ఖచ్చితంగా నిద్రపోవాలి. ఎందుకంటే మనం ఎంత నిద్రపోతే బాడీకి అంత రిలాక్సేషన్ ఉంటుందండి, బాడీ అంత లైట్గా అయిపోతుంది. అంటే మైండ్ అనేటువంటిది మీకు మామూలుగా పనిచేయాల్సిన దానికంటే కూడా ఇప్పుడు మీ మైండ్ 4 HP పనిచేస్తుంది అనుకోండి, నిద్ర సరిగ్గా పోతే అది డబుల్ అవుతుంది, అంటే 8 HP పనిచేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే యాక్టివ్గా ఉంటాడు మనిషి యాక్టివ్గా ఉంటాడు, ఆలోచనలు వస్తుంటాయి, తను సబ్జెక్ట్లోకి వెళ్ళగలుగుతాడు, ప్రశ్న అర్థం చేసుకోగలుగుతాడు, ఎందుకంటే హెవీనెస్ అనేది ఉండదు. సో 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలండి. అలాగే ఎగ్జామినేషన్కి వెళ్లే ముందు కూడా బాగా రాయి అని పిల్లల్ని టెన్షన్ పెట్టేసి చెప్పాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ఎలాగో బాగా రాస్తారు. మనం కూడా పేరెంట్స్ నుంచి చెప్పాల్సింది ఏంటంటే నువ్వు టెన్షన్ పడవు నాన్న, ఈజీగా ఉండు, ఎంత వస్తే అంత రాసిరా అని చెప్పండి. అంతేకాని నువ్వు వచ్చిన రకం ఏదో ఒకటి రాసిరా అని చెప్పేసి మనం ఒత్తిడి పెంచితే వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనతో పాటు పేరెంట్స్ యొక్క స్ట్రెస్ని క్యారీ చేస్తాడు. మళ్ళీ నేను సరిగ్గా రాకపోతే పేరెంట్స్ ఏమనుకుంటారేమో టెన్షన్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, మనకు 90% వచ్చిందా 95% వచ్చిందా అనేది ఇమ్మెటీరియల్. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఆ వచ్చిన పర్సంటేజ్లో మనకి క్వాలిటీ ఎంత ఉందనేది ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు వీళ్ళు పై చదువులోకి వెళ్తున్న కొద్దీ పర్సంటేజ్ అనేటువంటిది ఓకే, ఒక 25% అడ్వాంటేజెస్గా ఉంటుంది. కానీ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా ఉంటుందండి, 50% అండి. 50% ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఎగ్జామ్ రాయడానికి. దాంట్లో మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, మీకు 51% మీకు మామూలు రెగ్యులర్ ఎగ్జామ్స్లో 51% వచ్చింది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు 5th ర్యాంకే వచ్చింది. మీకు ఉద్యోగం అయితే వస్తుంది కదా, మీకు రెగ్యులర్ ఎగ్జామ్స్లో 95% వచ్చింది, కానీ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంక్ వచ్చేసి ఎక్కడో 1000s వచ్చింది. ఉద్యోగం వస్తుందనే గ్యారంటీ లేదు కదా. కాబట్టి మీరు ఫోకస్ చేసేది ఏదో క్వాలిటీ మీద ఫోకస్ చేయండి. రేపు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వెళ్ళినప్పుడు మీరు చదువుకున్న సబ్జెక్ట్స్ నుంచి కూడా మీకు ప్రశ్నలు అనేవి వస్తుంటాయి. సో ఆ సబ్జెక్ట్ అనేది మీకు గుర్తుపెట్టుకున్నందువల్ల కలిగే ఫలితం ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ అనమాట. అంటే ఈరోజు మనం స్లోగా చదువుకున్నా సరే లాంగ్ టర్మ్కే పనికి వస్తుంది. పర్సంటేజ్ అనేటువంటిది షార్ట్ టర్మ్ బెనిఫిట్ అండి అంతే. అంటే మేము చూస్తుంటాం కదా చాలా మందిని 95% వచ్చిన వాడు కూడా చిన్న చిన్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేడు. మళ్ళీ వాడికి ఒక ప్రశ్న అడగాలి అంటే మళ్ళీ వాడిని మల్టిపుల్ చాయిస్లోనే అడగాలి. అంటే మళ్ళీ వాడికి ఏబీసీడీ ఆప్షన్స్ ఇస్తేనే దాంట్లోంచి వాడు ఏదో ఒకటి చూస్ చేసుకుంటాడు. ఒక ఎస్సీ కానివ్వండి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ రాసేటువంటి కెపాసిటీ పిల్లల్లో తగ్గిపోతుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళకి క్వాలిటీ మీద ఫోకస్ చేయమని చెప్పాలండి. పర్సంటేజ్ మీద పేరెంట్స్ కూడా ఎవరు స్ట్రెస్ చేయకండి. ఇది నా ఒక పేరెంట్ లాగా నేను ఇస్తున్నటువంటి సలహా అండి. మైండ్ ట్రైనర్ అండ్ పేరెంట్ అడ్వైజ్ కి పిల్లల్ని వెళ్ళేంత వరకు ఖచ్చితంగా నువ్వు బాగా రాయాలి, ఏదో ఒకటి రాయాలి, చాలా ఖచ్చితంగా నీ మీద ఒక హోప్ ఉంది, నువ్వు ఖచ్చితంగా ఇలా రావాలి అని మాత్రం ఏమాత్రం అనకండి. వాళ్ళని ఫ్రీగా చదువుకునేటట్టుగా చూసి ఫ్రీగా ఆలోచించేటట్టుగా వాళ్ళకు ఒక మనస్తత్వాన్ని మనం ఏర్పరచాలని అంటారు. ఇంకోటి వాళ్ళు చాలా అంటే 15 ఇయర్స్ అంటే మనము వాళ్ళ ఎదుగుదలను చూసి అంటే ఫిజికల్ గ్రోత్ని చూసేసి వీళ్ళు బాగా ఎదిగిపోయారు అనుకుంటే కాదండి. ఎందుకంటే 15 ఇయర్స్ వాడు మెచ్యూరిటీ 15 ఇయర్స్ మెచ్యూరిటీ ఉన్నట్టుగానే ఉంటుంది. వాడు కొంతవరకే వాడి మైండ్ స్ట్రెస్ క్యారీ చేయగలుగుతుంది బియాండ్ దట్. ఈ రోజున పిల్లలు ఆల్మోస్ట్ 15 ఇయర్స్లో 12 ఇయర్స్లోనే ఆల్మోస్ట్ 5'6" 5'5" హైట్ వస్తున్నారు, పర్సనాలిటీ వచ్చేస్తున్నారు. రెండోదండి మనం చూస్తున్నాము సూసైడ్లు కూడా చాలా అవుతున్నాయండి. 10th క్లాస్లో 1% వస్తాడండి వాడు. ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో వాడికి ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఇంటర్మీడియట్లోకి వెళ్ళేటప్పటికల్లా ఆల్టుగెదర్ డిఫరెంట్ సిలబస్ ఉంటుంది, డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక వాళ్ళు కాలేజీలు మానేయడాలు, సూసైడ్లు చేసుకోవడాలు మనం చూస్తున్నామండి తరచుగా. సరే అదేదాగా ఓవర్కమ్ అయ్యారనుకోండి, ఏ మెడిసిన్లోనో ఇంజనీరింగ్లోనో జాయిన్ అవుతారు, మళ్ళీ అక్కడ ప్యాటర్న్ వేరే పద్ధతిలో ఉంటుంది. సో వీళ్ళని మనం ఏంటంటే ఇప్పటి నుంచే 10th క్లాస్ నుంచే మనం వాళ్ళని ప్రిపేర్ చేస్తూ మీరు ఒత్తిడి తీసుకోకుండా ఉంటే పర్ఫార్మెన్స్ బాగుంటుందండి. మనం కాలర్ తీసుకుందామండి. హలో హలో మేడం నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శారద అండి, మల్కాజ్గిరి. మల్కాజ్గిరి శారద గారు నమస్కారం అండి, చెప్పండి. ఒక్కసారి మురళీ గారితో మాట్లాడండి. మురళీ గారు మేడం చెప్పండి. మేడం హలో. శారద గారు చెప్పండి. ఏం లేదు సార్, ఈ ప్రోగ్రామ్ అయింది ఈవినింగ్ 6:30 నుంచి 7:30 లోపల అది ప్లే చేస్తే బాగుంటుంది ఒకసారి. అడిగినా అది కరెక్టే అని అంటున్నారు. కానీ ఇప్పుడు స్టేట్ సిలబస్ ఏంటవుతుందంటే ముసలాలు ఉంటారు కదా, హెడ్ మాస్టర్స్ వీళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళేంటి క్వశ్చన్స్ ఆన్సర్ చూసుకుని వాళ్ళ దగ్గర కొట్టించుకుంటారు. ఇంత అర్థం చేసుకునే కెపాసిటీ వాళ్ళు చూసి దీన్ని మార్పు వేస్తారంటారా?
అంటే ఇక్కడ మీకు మార్కులు వేస్తారా అంటే మార్కులు ఖచ్చితంగా వస్తాయండి. ఇప్పుడు స్కోర్ అయితే స్కూల్లో అందరూ చాలా ఎక్సలెంట్ గా చేస్తున్నామ్మా, ఫోన్ గా రాస్తా ఇంగ్లీష్ ఇవి అవి అని చెప్తారు సార్. ఇంకోటి శ్రీకాకుళం తెలుగు మాకు ప్రాబ్లమ్. శారద గారు ఏం చదువుతుందండి పాప? 10th క్లాస్ అండి. ఓకే, ఇప్పుడు తను చదువుకొని సబ్జెక్ట్ ని చదువుకొని సొంతంగా రాయడం అనే పద్ధతిని మీరు ఎంకరేజ్ చేయండి పాపని. అది సరే కానీ అండి, మాకు ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు తెలంగాణ సీమా వేరు కదా, మా శ్రీకాకుళం, మా శ్రీకాకుళం లాంగ్వేజ్ లో రాస్తే మార్క్ వస్తారా తెలుగు అదే నాకు డౌట్. అండి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత సిలబస్ తెలంగాణలో ఉంది, తెలంగాణ ప్రాసన కూడా అంటే యాసను కూడా టెక్స్ట్ బుక్స్ లో కూడా వాడుతున్నారు. అయినప్పటికీ కూడా ఏంటి అంటే శారద గారు నేను చెప్తున్నాను వినండి, తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు తెలంగాణ టెక్స్ట్ బుక్స్ లో ఉన్నటువంటి యాసను అర్థం చేసుకొని రాయడానికి వాళ్ళకి ఇంకొక కనీసం ఇంకో 2-3 సంవత్సరాలు టైం పడుతుందండి. అంటే ఇప్పటికీ కూడా ఏం చేస్తున్నారు అంటే దాంట్లో ఉన్నా సరే, అంటే తెలంగాణ గ్రాంధికంలో ఉన్నా సరే మాండలికంలో ఉన్నా సరే పరీక్ష పద్ధతి రాసే పద్ధతిలోకి వచ్చేటప్పటికల్లా ఏం చేస్తున్నారంటే మామూలు తెలుగులోనే రాసిస్తున్నారండి. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకోటి మీ అమ్మాయి చెప్పాల్సింది, ఎవరో ముసలి వాళ్ళు హెడ్ మాస్టర్లు కరెక్షన్ చేస్తారు, టీచర్లు సరిగ్గా చూస్తారా లేదా అనేది అంత పట్టింపు ఉండదండి. ఇక్కడ ముసలి వాళ్ళ పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అనేది ఉండదు. రెండోది వీళ్ళు పరీక్షకి ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం ఆ కంటెంట్ వచ్చిందా లేదా ఆ విషయం వచ్చిందా లేదా అన్నది మాత్రమే చూస్తారండి. అంతేకాని ఏం చేస్తానండి సార్, లెసన్ అంతా అర్థం చేసుకుని క్వశ్చన్ 10 పాయింట్ రాకపోతుంది, వద్దు అది 4 మార్క్స్ క్వశ్చన్ అంటే 4 రాయట్లేదు, 7 పాయింట్ రాస్తాడు. టైం వేస్ట్ అమ్మా, ఇంకోటి ఎంత నిద్ర పోతుందంటే అంత పోతుంది సార్, అసలు ఇంట్లో బుక్ తీయదు. వస్తుంది రిలాక్స్ గా మీరు చెప్పినట్లు టీవీ గట్ట పాటలు వినేస్తుంది, వెళ్తుంది మ్యాథ్స్ ఇలా క్యాజువల్ అందరికి నా టెన్షన్ వచ్చి నిద్ర పట్టాలి కదా, తను హ్యాపీగా పడుకుంటున్నారు పొద్దున రాత్ర స్కూల్ ఇది ఏంటి మాకంటి ఏ లాంగ్వేజ్ లో రాసినా తెలుగు మన మార్కులు వస్తాయంటారా, ఓన్ గా అది ప్రిపేర్ అయ్యి రాస్తుంది దానికి ఓన్ చిన్నప్పటి నుంచి దాని లెసన్ అర్థం చేసుకుని ఆ లెసన్ ఇంగ్లీష్ లో అది సేమ్ ఆన్సర్ అదే రాస్తుంది, బుక్ లో ఉన్నదే రాయిస్తారు. ఎన్నిసార్లు చెప్తున్నాను గైడ్ ప్రిపరేషన్ అని టీచర్స్ ఇచ్చారంటే మార్కులు పోతాది, అట్లా చేయదు లేదండి. ఇప్పుడున్న ప్యాటర్న్ లో మాత్రము సిసిఏ ప్యాటర్న్ లో మాత్రము ఎంత సొంతంగా రాస్తే అన్ని మార్కులు వస్తాయండి. రెండోది మీరు కూడా ఒకటి గుర్తుంచుకోండి ఏంటి అంటే మీ అమ్మాయిని పర్సంటేజ్ కోసం మీరు ఒత్తిడి చేయమాకండి. ఎందుకంటే పరీక్షలో మార్కులు ఎలా వస్తున్నాయండి తనకి, స్కూల్లో మార్క్స్ ఎలా వస్తాయి? చాలండి, 10 out of 9 అంటే చాలు కదండి, అంటే 92-93% వస్తుంది. ఇంకేమంటే నాకేం పర్వాలేదు సరిపోతుందండి. ఇప్పుడు మీ ఇందాక అంటే ఈ ప్రోగ్రాంలో ఇంతకుముందు మనల్ని మనం మాట్లాడుకుంటున్న విషయం కూడా అదేనండి, మనం ఎంత క్వాలిటీ అంటే క్వాంటిటీ ఎంత వస్తుంది కంటే కూడా క్వాంటిటీ అనేది క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. కాబట్టి మీ అమ్మాయికి వస్తున్నటువంటి పర్సంటేజెస్ సొంతంగా రాయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో తనకి ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఒత్తిడి లేకుండా ఉంటుందండి. ఎప్పుడైనా సరే మనం కూడా అంతండి, ఒత్తిడి ఎంత లేకపోతే అంత పర్ఫార్మెన్స్ బాగా చేస్తామండి. సార్ మీరు ఇలా అనేస్తున్నారు కానీ మా అక్కడ అమ్మాయి ఇంటర్లో తన ఓన్ గా రాస్తే వాడు మార్క్స్ లేదండి, ఎంసెట్ లో బుక్ లో ఉన్న ఆన్సర్ కే ఇచ్చాడు తప్ప. అంటే ఎంసెట్ లో మీకు ఎంసెట్ లో ఓన్లీ మల్టిపుల్ చాయిసెస్ కదండి, చేసి ఇన్ని పతంగాలు పడి మళ్ళా దాన్ని మార్క్స్ తెప్పించుకుందాం కాదు మీకు అందుకే వద్దని చెప్పారు. ఇప్పుడైతే తెలంగాణ స్టేట్ ఏ లాంగ్వేజ్ రాయాలి సార్ తెలుగు మట్టుకు, మా కథ అసలు అర్థం అవుతా తెలంగాణ అండి. ఇప్పుడు మీరు ఆ తెలంగాణ యాసలోనే రాయాలి అనేటువంటి ఆ టెన్షన్ మీరు తీసేసేయండి. ఎలా రాసినా సరే మీ అమ్మాయికి అయితే మార్కులు వేస్తారండి, తెలంగాణ యాసలో రాస్తేనే మార్కులు వేస్తామని ఎక్కడా చెప్పలేదు. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ మాండలికాన్ని వాళ్ళు ప్రమోట్ చేయడం కోసం అని చెప్పి చేస్తున్న ప్రయత్నం అది. శారద గారు ఒక చిన్న అడ్వైజ్ అండి, మీరు ఎక్కువగా
దీని మీద ఈ టైంలోనే ఎక్కువగా టెన్షన్ పడడం మంచిది కాదు. 22-23 నుంచి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యేటట్టున్నాయి. అలాగే ఓన్గా భావం రాసడాన్ని చాలా మంది ఎంకరేజ్ చేస్తారు. ఇందులో ఎటువంటి ప్రమాదము లేదు. అండ్ ఒకవేళ చాలా మంది పిల్లల్లో ఈ రోజున క్రియేటివిటీ పెరిగి చాలా మంది పిల్లల్లో ఓన్గా అర్థం చేసుకొని వాళ్ళు పేపర్ మీద పెట్టడం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈస్గా మనం చిన్నప్పుడు ఏదో బట్టి కొట్టి యాజ్ ఇట్ ఈస్గా పెట్టే పరిస్థితులు ఈ రోజు పిల్లల్లో తక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 90%లో ఉన్న అమ్మాయిని ఉంటేనే కన్ఫ్యూజ్ చేసి నువ్వు పుస్తకం ముట్టుకోకుండానే 90% ఈ రోజు వరకు వచ్చిందని అనుకోలేం. కాబట్టి తనకి ఇన్బిల్ట్గా టాలెంట్ ఉంది, తన ఓన్ వేలోని ఎక్స్ప్రెస్ చేసే శక్తి తనలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేయాలి, ఎక్కువ టెన్షన్ పెట్టకండి. థ్యాంక్ యూ. అండ్ ఇది మీరు మనం ఇందాక మాట్లాడుతున్నాక ఒక ఎగ్జాంపుల్ ఇది. తల్లిదండ్రులు ఎంత టెన్షన్ పడతారు. నిద్ర అనేది మనము ఫాస్ట్ గా ఈ ప్రోగ్రామ్ అయ్యేలోగా మెయిన్ పాయింట్స్ ని ఒకసారి కవరేజ్ చేసుకుందామండి. పరీక్షకు వెళ్లే ముందు సమయంలోని ఎంత సమయానికి ముందు మనం చదవడం ఆపేయాలి, ఎంతసేపు మెయిన్ ముందుగా అంటే వెళ్ళేంత వరకు చదువుతుంటారు చాలా మంది. నేను చూస్తుంటాను కదండి, తల్లిదండ్రులు బండి మీద తీసుకెళ్తుంటే వెనకాల కూర్చొని కూడా చదివిస్తుంటారు, ఆటోలో వెళ్తూ చదివిస్తుంటారు. ఇవన్నీ అక్కర్లేదండి, అంటే ప్రశాంతంగా ఉండండి. అసలు మీరు ఎగ్జామినేషన్ ముందుకైతే నేను చెప్పడం ఏంటి అంటే రాత్రి 9 పూర్తి చేసేయాలి చదవడం అనేది. 9 కల్లా. ఇంకొకటి అండి, ఎగ్జామినేషన్ పేపర్ మన కళ్ళ ముందు రాగానే పిల్లలకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటండి? ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ పేపర్ అంతా చదివేసుకోవాలండి, టాప్ టు బాటమ్ ఒకసారి చదివేయాలా. బాగా వచ్చిందని ఒక మార్క్ తోటి, అంటే ఒకటి రైట్ మార్క్ పెట్టుకోవాలి, రాని క్వశ్చన్ ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. అంటే ఒకసారి 5-10 నిమిషాల లోపల క్వశ్చన్ పేపర్ అంతా చదివేస్తూ మార్కులు చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. బాగా వచ్చింది అనుకోండి, అన్నిటికంటే బాగా వచ్చిందని 2 టిక్ మార్కులో 3 టిక్ మార్కులో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి ఎన్ని వస్తాయి ఎన్ని రావు అనే సంగతి తెలిసిపోతుంది. ఒకవేళ రానివి ఎక్కువ ఉన్నా సరే టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. వచ్చినవి ఫస్ట్ బాగా వచ్చినాయి అన్నీ రాసేసుకుంటూ వెళ్తే టైం అనేది మిగులుతూ ఉంటుంది. రాలేదు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే వచ్చినవి కూడా బుర్రలో నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఓవర్లాప్ అయ్యేది అవుతుంది. స్టూడెంట్స్ చాలా గట్టిగా గమనించాలి, రాని ప్రశ్నలు ఎప్పుడు ఫస్ట్ అటెంప్ట్ చేయకూడదు. వచ్చిన ప్రశ్నలు ఒకటే అటెంప్ట్ చేయాలి, తర్వాత వచ్చిన ప్రశ్నలు అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత రాని ప్రశ్నల గురించి ఆలోచించే సమయం ఎక్కువగా ఉంటుంది అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ముఖ్యంగా ఆహారం ఎలా తీసుకోవాలంటారు? మామూలు పిల్లలు చదువుకునే పిల్లలు ఎప్పుడు అయినా సరే అండి నైట్ చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలండి. అంటే రైస్ అనేది క్వాంటిటీ తక్కువ తీసుకొని, మామూలు వీట్ ఐటమ్స్ ఏవైతుంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అంటే దాంట్లో మనకు ఈ జ్యూట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కార్బన్ అనేది ఎక్కువ ఉంటుంది, దాన్ని ఏమంటారు కార్బైడ్ అనేది ఎక్కువ ఉంటుంది, స్ట్రెంత్ అనేది ఎక్కువ వస్తుంటుంది. కాబట్టి నిద్ర అనేది కూడా తొందరగా వస్తుంటుంది. అంటే హెవీగా ఉంటే నిద్ర రాదు, ఎంత లైట్గా ఉంటే నిద్ర అనేది అంత ఎక్కువ వస్తుంది. రెండోది వీలున్నంత వరకు కూడా అండి మరీ 6-6:30 దాకా కాకుండా 5 o'clock అట్లా లేచేసి ఒకసారి ఫ్రెష్గా వీలుంటే వాకింగ్ అనేది అలవాటు ఉంటే అలాంటిది, లేకపోతే చిన్న ఎక్సర్సైజ్ లాంటిది కొంచెం బాడీకి వార్మప్ లాగా చేసేసుకొని స్నానం గిన్నె చేసేసి మీకు చదువుకోవాలనిపిస్తే ఒకసారి బ్రష్అప్ చేసుకోవాలి అనిపిస్తే అప్పుడు కూడా నేను ఇచ్చే సలహా ఏంటి అంటే రాని ప్రశ్నల మీద మళ్ళీ మీరు అప్పుడు వెళ్ళమాకండి, రాని ప్రశ్నల మీద ఫోకస్ చేయకండి. బాగా వచ్చిన ప్రశ్నలే కావాలి అంటే 5 నిమిషాలకు ప్రశ్న చొప్పున సమాధానం చొప్పున మళ్ళీ వాటిని ఒకసారి రివైజ్ చేసుకోండి. అంటే ఏవైతే మీకు టీచర్లు ఇవి బాగా ఇంపార్టెంట్ ఇవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తారో వాటిని ఒక 15-20 నిమిషాల పాటు రివైజ్ చేసి ప్రశాంతంగా ఉండి ఎవరికైనా దేవుడికి దండం పెట్టుకునే అలవాటు ఉంటే, ప్రేయర్ చేసుకునే అలవాటు ఉంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ ఏ వాళ్ళు వాళ్ళ డిఫరెంట్ గాడ్స్కి ప్రేయర్స్ ఆఫర్ చేసేసుకొని మళ్ళీ ఇంత బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ప్రశాంతంగా వీలైతే 4 జోక్స్ షేర్ చేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కలిసినా సరే ఇది చదువుకున్నావా అది చదువుకున్నావా అని వాళ్ళు అడిగితే ఇంకో డిస్కషన్ కూడా అవసరం లేదు. ఇది చదువుకున్నావా అంటే అయ్యో నేను చదువుకోలేదని టెన్షన్ పడమాకండి, నేను అన్నీ చదువుకొని వచ్చాను అని చెప్పండి. ఎందుకంటే మీరు చదువుకున్నవి వచ్చే ఛాన్సెస్ ఎంతైతే ఉన్నాయో వాళ్ళు ఇది చదువుకోలేదా అని చెప్పినటువంటివి ఏవైతే ఉంటాయో అవి రాకపోవడానికి కూడా అంతే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏంటి అంటే టెన్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సలహా ఏంటంటే మీరు ఒత్తిడిని తీసుకోమాకండి, ప్రెషర్ తీసుకోకండి, స్ట్రెస్ తీసుకోకండి, హ్యాపీగా ఉండండి. మీరు ఎంత హ్యాపీగా ఉంటే మీ పర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు. అండ్ అలాగే స్టూడెంట్స్కి అందరికి ఆల్ ద బెస్ట్. దిస్ ఇస్ చరణి సైనింగ్ ఆఫ్ ఫర్ ద గెస్ట్ ఆఫ్ ది వీక్ ప్రోగ్రామ్. మురళి గారు చక్కటి సలహాలు ఇచ్చారు, టెన్షన్ ఒక్కటి వదిలేసి మిగతా అవన్నీ తీసుకెళ్ళండి, హాల్ టికెట్ తీసుకెళ్ళండి, మంచి పెన్స్ తీసుకెళ్ళండి, కంఫర్టబుల్ లెవెల్లో వెళ్ళండి, రిలాక్స్ అయ్యి వెళ్ళండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద పీపుల్, ఆల్ ద స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్ మ్యామ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, బై బై.